హాయ్ ఫ్రెండ్స్, సముద్రం చూస్తే ఎంత అందంగా ఉంటుందో కదా, ఎవరికైనా చాలా ఆనందం కలుగుతుంది. కానీ ఒక్కొక్కసారి సముద్రం కూడా భయంకరంగా మారుతుంది. మేము మాట్లాడేది సునామీల గురించి, తుఫాన్ల గురించి కాదు, సముద్రంలోని జీవుల గురించి. సముద్ర ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో అంతే భయంకరంగా ఉంటుంది. అంటే నమ్ముతారా? దీనికి కారణం కొన్ని ప్రాణాంతకమైన భయంకరమైన జీవులు అందులో ఉండడమే. ఇక చేపల విషయానికి వస్తే దాదాపు 3000 జాతుల చేపలు సముద్రంలో ఉన్నాయి. అందులో కొన్ని జాతులు అత్యంత ప్రమాదకరమైనవి. ఈరోజు వీడియోలో అలాంటి భయంకరమైన ప్రాణాంతకమైన 10 రకాల చేపల గురించి మీకు తెలియజేయబోతున్నా. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. స్టోన్ ఫిష్. అచ్చం రాయిలాగే ఉండే ఈ చేపను చూస్తే ఎవరైనా మోసపోవాల్సిందే. ఎందుకో తెలుసా? అది అచ్చం రాయిలాగానే ఉంటుంది. ఎవరైనా పొరపాటున రాయి అనుకుని ముట్టుకుంటే ఇక అంతే సంగతులు, ప్రాణాలు హుష్ కాకి. ఈ చేప శరీరంలో విషం ఉంటుంది. తెలిసో తెలియకో ఎవరైనా ఈ చేపను ముట్టుకుంటే వెంటనే న్యూరోటాక్సిన్స్ ఆ వ్యక్తి శరీరానికి పాకిపోయి ప్రాణాంతకమవుతుంది. బతికి బయటపడాలి అంటే ఆ చేపను ముట్టుకున్న శరీర భాగం కట్ చేయవలసిందే. అది కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, లేకపోతే ఇక మనిషి బ్రతకడం అసాధ్యం. అంత అపాయకరమైన చేప ఇది. ఇండో పసిఫిక్ సముద్రంలో ఈ చేప ఉంటుంది. చూడటానికి చాలా సున్నితంగా మెత్తగా అనిపిస్తుంది, కానీ పట్టుకుంటే మాత్రం రాయిలాగా గట్టిగా ఉంటుంది. 40 సెంటీమీటర్ల వెడల్పు, 2 కేజీల బరువు ఉండే ఈ చేప ఒంటి మీద కొన్ని ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళలో నుంచి విషం బయటకు వస్తుంది. అయితే వేటాడడంలో మాత్రం ఈ చేప చాలా చాకచక్యంగా ఉంటుంది. సముద్రంలోని చిన్న చిన్న చేపలు రాళ్ల మధ్యలో ఉన్న ఈ చేపను చూడలేవు, గుర్తుపట్టలేవు. పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి, ఆ చెట్ల రసాన్ని తాగడానికి వచ్చే చిన్న చేపలపై ఈ స్టోన్ ఫిష్ 15 సెకండ్లాగే వెంటనే విషాన్ని వెదజల్లుతుంది. వెంటనే చిన్న చేపల్ని మింగేస్తుంది. ఈ చేప ఒంట్లో ఉన్న విషం సముద్రపు జీవులకే కాదు, మనుషులకు కూడా చాలా ప్రాణాంతకం. సముద్రం లోపలికి వెళ్లే మనుషులకు స్టోన్ ఫిష్ గురించి పూర్తిగా తెలియజేస్తారు, ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ తర్వాతే సముద్రం లోపలికి పంపిస్తారు. ఒకవేళ సముద్రంలో వాళ్ళకి ఈ స్టోన్ ఫిష్ కనిపించినా ముట్టుకున్నా దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న టెక్నిక్స్ అన్ని బోధిస్తారు. స్టోన్ ఫిష్ ఎంత విషపూరితమైందో తెలుసా? ఈ స్టోన్ ఫిష్ విషం గనుక ఒక్క చుక్క నగరంలోని వాటర్ ట్యాంకులో వేస్తే పూర్తి నగరమంతా విషపూరితమైన నీరుతో నిండిపోతుంది. అంటే ఒక నగరాన్ని మొత్తం నాశనం చేసే శక్తి కేవలం ఒక్క చుక్క స్టోన్ ఫిష్ విషయంలో ఉంటుంది. పఫర్ ఫిష్. చాలా ముద్దుగా, అందంగా, అమాయకంగా ఉండే ఈ చేపను చూసి మోసపోకండి, ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైన చేపల్లో ఇది కూడా ఒకటి. జపాన్, చైనా, సౌత్ ఆఫ్రికా, ఫిలిప్పీన్స్, మెక్సికో దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. బ్లూ ఫిష్ అని కూడా అంటారు ఈ పఫర్ చేపని. ఈ చేప చేసే విచిత్రమైన, నమ్మలేని విన్యాసాలకు కూడా ఇది ప్రసిద్ధి. ఈ చేపకు ఏదైనా అపాయం కలుగుతుంది అని అనిపిస్తే సముద్రానికి, గాలికి మధ్యలో దాని ప్రత్యేకమైన శరీరాన్ని ఒక బాల్ లాగా తెప్పేసుకుంటుంది, నీటిపైన తేలియాడుతుంది. పొరపాటున ఏ జీవి అయినా దీన్ని వేటాడడానికి వస్తే అప్పుడు కూడా ఈ పఫర్ ఫిష్ ప్రాణాంతకంగా మారుతుంది, ఎందుకంటే దీనిలో టెట్రాడో టాక్సిన్ అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. ఈ విషం సముద్రంలోని మిగిలిన చేపలకే కాదు, మనుషులకు కూడా అత్యంత ప్రాణాంతకం. పఫర్ ఫిష్లో ఉండే ఈ విషం సైనైడ్ కన్నా 1500 రెట్లు అధికంగా విషపూరితంగా ఉంటుంది. అంతేకాదు, ఒక్క చుక్క విషం ఒక్క నగరాన్నే కాదు, పూర్తి 3 నగరాల్లోని ప్రజల్ని చంపేసే శక్తి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ టెట్రాడో టాక్సిన్కి విరుగుడు ఏ సైంటిస్ట్ కూడా కనుక్కోలేదు. అయినా ఈ చేపను తినడానికి చాలామంది ఇష్టపడతారు. జపాన్లో దీన్ని ఫూఫూ చేప అంటారు. జపాన్లోని అతి ఖరీదైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఫూఫూ చేపను వండటానికి షెఫ్కి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తారు. షెఫ్ వల్ల కించిత్తు పొరపాటు జరిగినా ఈ చేపల్లోని విషం ప్రాణాంతకమై కస్టమర్ల చావుకు దారితీస్తుంది. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా వండుతారు. ఇప్పుడు మీకు కూడా ఈ వంటకాన్ని టేస్ట్ చేయాలనుందా? ఆశపడకండి, ఎందుకంటే ప్రాణాంతకం. రెడ్ లయన్ ఫిష్. భయంకరమైన, ప్రత్యేకమైన చేపగా కనిపించే దీని పేరు రెడ్ లయన్ ఫిష్. సౌత్ పసిఫిక్ హిందూ మహాసముద్రాల నీటి లోపల, అంటే దాదాపు వేడి నీటి సాంద్రతలో పెరిగే చేప ఇది. యునైటెడ్ స్టేట్స్ తప్ప మెక్సికో, కరీబియన్ బీచ్లో మిగతా అన్ని బీచ్ల్లో రీఫ్ ఎకోసిస్టంలో ఈ జాతి చేపల్ని కూడా ఉంచారు. ఈ చేప ఒంటి నిండా గీతలతో ఉంటుంది. అంతేకాకుండా చిన్న చిన్న ముళ్ళు కూడా ఉంటాయి. వీటి పెక్టోరియల్ ఫైన్స్ స్పైన్స్లో మాత్రం విషం ఉంటుంది. ఈ విషం చాలా ప్రాణాంతకమైంది. సముద్ర జీవులకే కాదు, మనుషులకు కూడా. వేటాడే విషయంలో కూడా ఈ చేపది ప్రత్యేకమైన స్టైల్. దగ్గరగా వచ్చే ఎటువంటి సముద్ర చేపనైనా పంజా వేసి పట్టుకునేంత శక్తి ఉంటుంది. అలాగే ఒక్క పట్టాన వల్లోకి చెక్కదు, సర్రుమని జారిపోతుంది. దీనికి కారణం పిక్టోరియల్ ఫిన్స్ స్పైన్స్. దీనికి కాటు వేసే గుణం కూడా ఉంటుంది. ఒక్కసారి ఏ మనిషి అయినా లేదా జీవి అయినా ఇది కాటు వేస్తే ఊపిరాడనట్టు అనిపిస్తుంది, శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. తర్వాత విషమంతా శరీరంలోకి పాకి చనిపోతారు. వెల్స్ క్యాట్ ఫిష్.
విశాలమైన శరీరంతో ఉంటుంది చేప. తాజా నీటిలో ఎక్కువగా కనిపించే ఈ చేపకి యురేషియా మూలం. 5 మీటర్ల పొడవు, 150 కిలోల బరువు ఉంటుంది ఈ చేప. వేల్స్ క్యాట్ ఫిష్ ని వేటాడే జంతువుగా చూస్తారు. రేజర్ లాంటి దంతాలతో ఎటువంటి జీవినైనా, ఆఖరికి మనిషినైనా వేటాడి చంపేస్తుంది. పక్షులు, కప్పలు, చిన్న చిన్న కీటకాలు సముద్రంలోని ఇతర చేపల్ని తినడానికి చాలా ఇష్టపడుతుంది. జీవితకాలం దాదాపు 60 సంవత్సరాలకు పైగానే ఉంటుంది. దీని ఆకారం, చురుకైన దంతాలు, చురుకుదనం మనుషులకు కూడా ప్రాణాంతకమే. కండాయిరు. కండాయిరు ఫిష్ ని టూత్ పిక్ ఫిష్, వ్యాంపైర్ ఫిష్ అని కూడా పిలుస్తారు. అమెజాన్ నదిలో ఉండే క్యాట్ ఫిష్ జాతికి చెందిన చేప ఇది. బొలివియా, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, పెరూ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చూడటానికి చాలా చిన్నగా ఉన్నా ఇది చేసే పండ్లు మాత్రం భయం గొలుపుతాయి. మనిషిని కూడా చాలా తేలిగ్గా అటాక్ చేస్తుంది. ఎవరైనా వ్యక్తి నీటిలో నడిస్తే వెంటనే ఈ చేప ఆ మనిషి సున్నిత శరీర భాగాలపై దాడి చేసి పూర్తి శరీరాన్ని ఆక్రమిస్తుంది. దాంతో ఇక వ్యక్తి పని అయిపోయినట్టే, వెంటనే చనిపోతాడు. దాదాపు మనిషి శరీరంలో 1 ఇంచు లోపలి వరకు వెళ్ళిపోతుంది. మోరీ ఈల్. చూడటానికి ఎంత భయంకరంగా ఉంటుందో అంతే ప్రాణాంతకం కూడా. మామూలు ఈల్ చేపల కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది. 5 అడుగుల పొడవు ఉంటుంది. దీని శరీరం కొంచెం లావుగా, శ్లేష్మంతో దట్టంగా కప్పబడినట్టుగా ఉంటుంది. నోరు చాలా పెద్దగా ఉంటుంది. దట్టమైన దంతాలతో పాటు చురుకైన పళ్ళు కూడా ఉంటాయి. ఈ దంతాలతోనే ఈ చేప చాలా వేగంగా వేటాడుతుంది. అంతేకాదు శత్రువును తన గంభీరమైన, భయంకరమైన ఆకారంతో కూడా భయపెడుతుంది ఈ చేప. మోరీ ఈల్ చేపలకు మోరండే ఈల్ పేరుతో ఒక పరివారం ఉంది. ఈ ప్రపంచంలోని అన్ని చోట్ల ఇవి కనబడతాయి. దాదాపు 200 రకాల మోరండీ ఈల్ చేపలున్నాయి. ఇరుకైన బొరియలు రాళ్ల మధ్యలో ఉంటాయి. వాటి రంగు నివాసాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మొరీ ఈల్ దంతాలతో కాటువేసి శరీర భాగానికి అతుక్కుపోతుంది. దాని శరీరం మీద శ్లేష్మం మనుషులకు చాలా ప్రాణాంతకం. ఉప్పు నీటిలో, మంచినీటిలో కూడా ఇవి జీవించగలవు. 10 నుంచి 40 సంవత్సరాల జీవితకాలం ఉంటుంది. పిరానా. సముద్రంలోని భయంకరమైన చేపల గురించి మాట్లాడుకునేటప్పుడు పిరానా చేపని చేర్చకపోతేనా? ఉత్తర అర్జెంటీనా నుంచి కొలంబియా వరకు విస్తరించి ఉన్నాయి చేపలు. అయితే అమెజాన్ నదిలో ఎవరో ఒకరు ఈ చేప బారిన పడి చనిపోయారు అన్న వార్త అక్కడ ప్రతిరోజు ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. సౌత్ అమెరికాలో కూడా ఎక్కువగా కనబడతాయి. బలమైన దవడలు, పదునైన రేజర్ లాంటి త్రిభుజాకార దంతాలు ఈ చేపకి ఆయుధాలు అని చెప్పొచ్చు. రెడ్ బెల్లీడ్ పిరానా, బ్లాక్ పిరానాలు చాలా అపాయకరం. ఎక్కువగా సముద్రంలోని చిన్న చిన్న చేపల్ని వేటాడే ఈ చేప ఆకలి వేస్తే మనిషిని చంపడానికి కూడా వెనకాడదు. వినికిడి శక్తి వీటికి చాలా ఎక్కువ. అందుకే ఈ వినికిడి శక్తి వల్లే సముద్రంలోని ఇతర జీవుల కదలికను గుర్తిస్తుందని చెప్తారు. దాదాపు 60 సెంటీమీటర్ల పొడవు, 3 కేజీల బరువు ఉంటుంది ఈ చేప. సిల్వర్, ఆరేంజ్ లేదా ప్యూర్ బ్లాక్ కలర్లో కూడా ఉంటాయి. సమూహంగా ఉండే చేపల్ని వేటాడడానికి ఇవి ఎక్కువగా ఇష్టపడతాయి. బాక్స్ జెల్లీ ఫిష్. ఇది మామూలు జెల్లీ ఫిష్ లాంటిది కాదు, చాలా ప్రాణాంతకమైంది. ఒకసారి దీని బారిన పడితే గుండె, నాడీ వ్యవస్థ, అలాగే చర్మం కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. ఈ చేప గుండె టెంటాకిల్స్ ద్వారా విషాన్ని వెదజల్లుతుంది. నిమిషానికి 6 మీటర్ల వేగంతో పరిగెడుతుంది. ఇండో పసిఫిక్, నార్త్ ఆస్ట్రేలియా సముద్రాల్లో ఎక్కువగా పెరుగుతుంది. వేడినీటి సముద్రాల్లో ఎక్కువగా ఉంటుంది. ఆస్ట్రేలియా బాక్స్ జెల్లీ ఫిష్ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన జీవిగా పేరుగాంచింది. ఇది ఒక్కసారి కాటు వేసిందంటే చాలు, మనిషి గుండె ఆగిపోవాల్సిందే. టైగర్ ఫిష్ అపాయకరమే కాదు, హింసాత్మకమైన. వేటను పట్టుకోవడంలో వేగం వల్ల ఈ చేపకి టైగర్ ఫిష్ అని పేరుంది. పిరాణా చేపలాగా ఈ చేప కూడా రేజర్ లాంటి పళ్ళుంటాయి. చాలా పదునుగా ఉండే ఈ పళ్ళు వేటాడడంలో చురుగ్గా పనిచేస్తాయి. ఇది కూడా సమూహంలో ఉండే చేపల్ని వేటాడడానికి ఇష్టపడుతూ ఉంటుంది. పదునైన పళ్ళతో మనుషుల మీద కూడా దాడి చేసి అచేతన అవస్థలోకి తీసుకెళ్లగలదు. టైగర్ ఫిష్కి ఆఫ్రికా మూలస్థానం. 5 అడుగుల పొడవు, 50 కిలోల బరువు ఉంటుంది. మంచినీటి సముద్రాల్లో ఎక్కువగా నివసిస్తుంది. ఎలక్ట్రిక్ ఈల్. ఎలక్ట్రిక్ ఈల్ చేపలు ప్రాణాంతకమైన చేపలే. అయితే ఇవి విషంతో కాదు, కరెంట్తో చంపేయగలవు. అందుకే ఎలక్ట్రిక్ ఈల్ అని అంటారు. ఈ చేప వేటాడడానికి దాదాపు 300 నుంచి 650 వోల్ట్ కరెంట్ని శరీరంలో నుంచి ప్రసరిస్తుంది. ఆ కరెంట్తో షాక్ తగిలేలా చేస్తుంది. ఇందుకు కారణం ఎలక్ట్రిక్ ఈల్ శరీరంలో 6000 ఎలక్ట్రోలైట్స్ ఉండటమే. ఎవరైనా వ్యక్తి నీటిలో ఈ ఎలక్ట్రిక్ ఈల్ని ముట్టుకుంటే వెంటనే హార్ట్ ఫెయిల్ అయి చనిపోతాడు. అంత శక్తివంతంగా ఉంటుంది దీని షాక్. సౌత్ అమెరికాలోని అమెజాన్ నది, ఇంకా ఒరినా నదిలోని మురికి నీటిలో ఇది నివసిస్తుంది. చూశారు కదా, దీనిలో ఏది మీకు బాగా ప్రాణాంతకంగా, భయంకరంగా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.